కాంగ్రెస్ లో సీట్ల కేటాయింపు అసంతృప్తి సెగలబుట్టిస్తోంది. ఎంతో మంది ఆశావహులకు టికెట్లు దక్కకపోవడంతో రెబెల్స్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా కాంగ్రెస్ రెబెల్ గా పోట్ల నాగేశ్వరరావు ఖమ్మం బరిలో పోటీకి దిగుతున్నారు. కాంగ్రెస్ ఖమ్మ సామాజిక వర్గానికి అన్యాయం చేసిందని, అందుకే ఈ నెల 19వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తున్నానంటున్నారు పోట్ల నాగేశ్వరరావు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అన్యాయం చేసింది. అలాగే శ్రీమతి రేణుకా చౌదరి గారి నాయకత్వంలో అందరం కలిసి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆమె సూచించినటువంటి సూచనలు పార్టీ ఏ మాత్రం పాటించకుండా వ్యవహరించి పూర్తిగా సామాజిక వర్గాన్ని తొక్కేయాలనేటటువంటి పద్ధతిలో టికెట్లు కేటాయింపు జరిగింది. అందువల్ల టీఆర్ఎస్ పార్టీ కూడా 7 టికెట్లు ఖమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ 1 టికెట్ కూడా ఇవ్వకపోవటం మూలంగా ఖచ్చితంగా ఖమ్మంలో రెబల్ గా వేయాలనేటటువంటి దానికి మరి నిర్ణయం తీసుకున్నాం. కార్యకర్తలందరినీ సమాయత్తపరిచి మరి ఎలా చేయాలి ఏంటనేటటువంటి దానిపైన ఒక సమావేశం నిర్వహించుకుని మరి ఎన్నికలకు సమాయత్తం అవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ 7 సీట్లు కేటాయించింది ఖమ్మ సామాజిక వర్గానికి. మరి మీకెందుకు 29-30 మందికి ఒకే సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించుకొని కాంగ్రెస్ పార్టీని తమ ఆస్తిగా భావించినటువంటి దానికి నిరసనగా రెబల్ అభ్యర్థిగా ఖమ్మంలో పోటీ చేస్తున్నాం. 19వ తేదీ నామినేషన్ వేయడానికి నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తాం.